ఉల్లిపాయ గట్టిగా పచ్చిమిరకాయ పచ్చిమిర్చి క్యాబేజీ తోటకూర అల్లం చిన్నులుపాయ పేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర తగిన కావాల్సిన తగిన రుచికి సాల్ట్ కొంచెం నూనె ఈ ఒక నిమిషం కొంచెం నూనె వేసుకొని కొంచెం కొలుపుకోవాలి. తర్వాత శనగపిండి తనేత సరిపడినంత శనగపిండి రెండు కప్పులు శనగపిండి దానికి అరకప్పు బియ్యం పిండి కలుపుకోవాలి. కొంచెం నూనె వేసి మజ్జిగ నూనెతో కొంచెం మొత్తం కలపాలి. కొంచెం వాటర్